హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పండుగ వీడియోస్ వచ్చేసరికి ఎలాగో కొంచెం లేట్ అవుతుంది, సో అందుకే మీ అందరిని ముందుగానే విష్ చేస్తున్నాను. సో సంక్రాంతి పండుగ అనగానే ఏదో ఒక పిండి వంటలు చేసుకుంటాం కదా, అలానే మేము కూడా ఒక మూడు రకాలు అయితే చేసుకున్నాము. సో అవే ఈరోజు నేను మీతో రెసిపీస్తో సహా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందైతే రెసిపీ స్టార్ట్ చేస్తాను, తర్వాత మనం ఇంకేమైనా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ చూసారు కదా, ఈరోజైతే మేము చెక్కలతో మొదలేస్తా ఉన్నాం అనమాట. దానికోసం అత్తయ్య కొంచెం బియ్యం పిండి తీసుకున్నారు, అండ్ అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నారు. ఆ తర్వాత కొంచెం నానబెట్టిన పచ్చిశనగపప్పు అండ్ అలానే పెసరపప్పు వేశారు, కొంచెం కొత్తిమీర కూడా వేశారనమాట. చాలా లైట్గా, ఎక్కువే కాదు. అండ్ అలానే కరివేపాకు ఎట్లాగో వేసుకుంటాం కదా, కొంచెం కరివేపాకు అండ్ చాలా లైట్గా బటర్ అనమాట. ఒకవేళ మీకు కనుక కొంచెం మంచి, అంటే అదొక బోల్ బోల్గా అంటారు చూసారా, అట్ల ఇష్టమైతే కొంచెం బటర్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇంక ఇప్పుడు వేస్తున్నారు చూసారా, అవి తెల్ల నువ్వులు. సో అవి కూడా కొంచెం వేసుకున్నారు. ఆ తర్వాత ఇందాక మీరు చూసుంటారు కదా, కొంచెం గ్రీన్ కలర్ది ఒక పేస్ట్ లాగా రోట్లోంచి తీసివేశారు. సో అది వచ్చేసి పచ్చిమిరపకాయ అండ్ ఇంకా అల్లం కొంచెం కచ్చపచ్చిగా దంచుకొని అది వేసుకున్నారనమాట. నవ్వాలి. నవ్వనేం అవ్వట్లేదు అసలు. సో ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హాట్ వాటర్ ఎందుకు అంటే మాకు తడిపియ్యం పిండి దొరకదన్నమాట, మాకు పొడి పియ్యం పిండి మాత్రమే దొరుకుతుంది. సో దాంతో చేస్తే చెక్కలు విరిగిపోతాయి కాబట్టి అట్లా హాట్ వాటర్, ఆ హాట్ వాటర్ కూడా బాగా ఉండాలన్నమాట. బాగా హాట్గా ఉంటే అప్పుడు మంచిగా వస్తాయంట. సో చెక్కలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ఇట్లా అబ్రాడ్లో ఉండేవాళ్ళు లైక్ ఇక్కడ మాలాగా ట్రై చేయాలి అనుకుంటే చెక్కలు కొంచెం ఈజీ అయ్యాయి కాబట్టి అట్లా పూరి ప్లేస్లో వేసుకొనైనా చేసుకోవచ్చు కాబట్టి. సో మీరు కూడా ఇట్లా అయితే మాత్రం ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ తడిపియ్యం పిండి అవైలబుల్ లేకపోయి ఉంటే మంచిగా ఇట్లా హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం చెక్కలు చేసేసుకోవచ్చు. ఈరోజు నేను అన్నీ కూడా అత్తయ్య రెసిపీసే ఫాలో అయ్యాను అనమాట. నేను అత్తయ్య కర్రీస్ చేసేది, చట్నీలు చేసేది ఇవైతే చూశాను, కానీ అంటే అవన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ పిండి వంటలు మాత్రం నేను చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు చూడలేదు. బట్ జస్ట్ మాకు కొరియర్ పంపిస్తే అవి తినేదాన్ని అంతే తప్ప నేను ఎప్పుడు చేసే చూడలేదు అనమాట. బట్ నాకేమనిపించిందంటే, అంటే ఈరోజు ప్రాసెస్ కూడా చూశాను కదా, సో నాకేమనిపించిందంటే చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. లైక్ మనం కూడా అంటే అసలు అంత రాని వాళ్ళు కూడా చేసుకునేటట్టు చాలా ఈజీగా ఉన్నాయి. బాగా ఏదో ఏవేవో కలిపేసి అట్లా లేకుండా మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునేటట్టు చాలా ఈజీగా చెప్పారనిపించింది. సో ఎవరికైనా మీకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అదే పద్నాలుగు అవుతా ఉంటే ఆటోమేటిక్ నిద్రలో మాట్లాడతాం. నాకు అప్పుడప్పుడు ఎవరైనా కమెంట్ చేస్తూ ఉంటారు కదా, కొద్దిగా కొంచెం నవ్వచ్చు కదా అట్లా అని చెప్పి. సో అందుకని సతీష్ ఎప్పుడైనా వీడియో తీస్తూ ఉన్నప్పుడు నాకు చెప్తా ఉంటాడు అనమాట, కొంచెం నవ్వు అట్లా అని చెప్పి. సో అది అలవాటైపోయి ఇప్పుడు ఇంకా మా అత్తయ్యకి కూడా చెప్తా ఉన్నాడు పాప నవ్వు నవ్వు అని చెప్పి. యాక్చువల్గా మా అత్తయ్యది స్మైలీ ఫేసే కాబట్టి అంతేం చెప్పాల్సిన పని లేదు. అంటే సతీష్ది అత్తయ్యది ఇద్దరిది కూడా స్మైలీ ఫేసే కదా, బేసిక్గా వాళ్ళు నవ్వాల్సిన పని లేదు అనమాట. వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా నవ్వుతున్నట్టే ఉంటుంది. మామయ్యా చెక్కలు డబ్బాలో వేసుకోవడానికి అమ్ము ఉంటాయ్యా, చెక్కలు డబ్బాలో వేసుకోవడానికి అమ్ము ఉంటాయ్యా అంటున్నా. అంటే
సో నేనేమో చెక్కలు చేస్తూ ఉన్నాను, అంటే అత్తయ్య ముందు పిండి కలిపి పిండిది కలిపేసి పెట్టారు కదా, ఇంకా నేను కూర్చొని చెక్కలు వత్తటం అంతవరకు నా పని అనమాట. ఆ తర్వాత అవి అత్తయ్య కాలుస్తూ ఉన్నారు, సతీష్ ఏమో మంచిగా వీడియో తీస్తా అండ్ అలానే కాలిన చెక్కలన్నది కొంచెం ఎంజాయ్ చేస్తా అక్కడ నుంచుంటాడు. నాకు తెలిసి ప్రతి వ్లాగర్కి కూడా ఈ టైం ల్యాప్స్ క్లిప్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రం బాగా నచ్చుతాయి. ఎందుకంటే మనం గంటలు గంటలు చేసిన పని ఒక్క 2 మినిట్స్లోనో 3 మినిట్స్లోనో కనిపించేస్తుంది కదా, సో అలా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఆ క్లిప్స్ని చూస్తే మాత్రం. అండ్ ఇంక ఇక్కడైతే చెక్కలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో నేను చెప్పాను నేను ఇంగ్రీడియంట్స్ అయితే ఎలా ఫిక్స్ చేసుకోవాలో అంతవరకు చెప్పాను కదా, ఆ తర్వాత మంచిగా ఆయిల్లో అది వేసుకొని కాల్చుకోవటమే అనమాట. సో అలా మా చెక్కలు చేయటం అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. మీరు వీటిని ఒకవేళ ఇంకేమైనా పేరుతో పిలుస్తుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో అలా మా చెక్కలు చేయటం కంప్లీట్ అయిపోగానే వెంటనే మేము కారపూసలోకి వచ్చేసాం అనమాట. సో కారపూస నేను ఇన్స్టాలో పెట్టినా కూడా చాలామంది అడుగున్నారు రెసిపీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అట్లా అని చెప్పి, సో అందుకే మీకోసమే చెప్తా ఉన్నా అనమాట. అండ్ ఇది ఫస్ట్ అయితే ఇక్కడ చూసారు కదా కొంచెం బియ్యపిండి తీసుకున్నారు, సో దీనికి వచ్చేసి కొంచెం బియ్యపిండి కొంచెం శనగపిండి తీసుకుంటారు. అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి 2 సమానంగా అనమాట, లైక్ హాఫ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా అత్తయ్య ఒక బౌల్ నిండా ఏమో బియ్యపిండి తీసుకున్నారు అండ్ ఒక బౌల్ నిండా ఏమో శనగపిండి తీసుకున్నారు. అయితే మనం ఎన్నిసార్లు బోర్లు ఇచ్చి ఉంటామో అవునా. సో అట్లా బియ్యపిండి శనగపిండి కొంచెం జల్లించుకున్న తర్వాత దానిలోకి ఇప్పుడు సతీష్ నూరుతా ఉన్నాడు కదా ఇందాక గంట నుంచి కూడా, అది వచ్చేసి వామ్ అనమాట. సో వాము దిగదేమో అని చెప్పి కొంచెం అట్లా నూరి యాడ్ చేశారు. అండ్ అలానే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు వేశారు అండ్ అలానే కొంచెం కారం వేశారు, కొంచెం పసుపు వేశారు అనమాట. పసుపు దేనికోసం అంటే జస్ట్ కలర్ కోసం అంట. అండ్ ఇంకా కారం వచ్చేసి మేము చాలా తక్కువ వేసుకున్నాము, ఎందుకంటే హన్షుకి అస్సలు తిండు కాబట్టి, సో వాడి కోసం అని చెప్పి చాలా తక్కువ వేసుకున్నాము. సో ఒకవేళ మీకు అట్లాంటిది ఏం లేకపోయి ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పిండి ఉంది కానీ అండ్ అలానే ఇందాక వాముతో పాటు కొంచెం నువ్వులు, మన తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, అవే కూడా కొన్ని యాడ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకుంటా ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి మరీ జావు ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు అంట. అండ్ వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్తోనే కలిపేసుకున్నారు ఇది. సో అదనమాట, అలా కారపూస ఒత్తే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. పర్లేదు బానే ఒత్తారంట, అత్తయ్య నుంచి కాంప్లిమెంట్ కూడా వచ్చింది. యు హావ్ టు టెల్ మీ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ నాట్. ఓకే ఇట్స్ గుడ్, నైస్ అంచులు, నైస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏ బుడ్డి బొంగ తండ్రి అన్ని గుర్తు ఉంటాయి. మంచి, యూ లైక్ కారపూస? కెన్ యూ సే కారపూస ఈస్ గుడ్? నో, యూ హావ్ టు సే కారపూస. థ్యాంక్ యూ అంచులు, బాగుందా?
హంచ్కి కారపూస అంటే చాలా ఇష్టం అనమాట. బట్ అత్తయ్య వచ్చే ముందు కూడా పంపించారు కదా, ఆ కారపూస వచ్చేసి అంటే అంత ఐడియా ఉండి ఉండదు కదా, అస్సలు ఇంత కారం కూడా తినట్లేదు అని చెప్పి సో కొంచెం కారం వేసే చేశారనమాట. ఆ తర్వాత అవేమో హంచ్ అస్సలు తినలేదు అంటే స్పైసీ స్పైసీ అనుకుంటా, సో అందుకే ఈరోజు అస్సలు స్పైసీ లేకుండా చేసామా. ఇంకా చేసిన దగ్గర నుంచి అది ఫస్ట్ బ్యాచ్ కొంచెం తీస్తాం కదా, అప్పటి నుంచి ఇంకా వాడు అదే పనిలో ఉన్నాడు. కారపూస అయితే మాత్రం వాడికి బాగా నచ్చింది. క్యూ లైన్ లో నిల్చున్నావా నీ టర్న్ కోసం వెయిటింగ్? క్యూలో నిల్చున్నా కారు పోయడానికి సో కారపూసకైతే మాత్రం కొంచెం ఆయిల్ అది వేడిగా ఉండాలంట. సో ఎవరైనా అంటే వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది మీడియం హీట్లో పెట్టుకొని అట్లా చేసుకుంటూ ఉంటారు కదా, బట్ మోస్ట్లీ వీలైనంత హాట్గా ఉంటేనే బాగా వస్తాయంట. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, సతీష్ అయితే మాత్రం ఒకదాని మీద ఒకటి పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడో పడిపోతాయి అనుకున్నాను, బట్ ఈరోజు లక్కీ అనమాట, ఒక్క పడకుండా మొత్తానికి పూర్తి చేశాడు. సో అప్పటి నుంచి నన్ను అడుగుతూ ఉన్నాడు నేనేస్తాను అని చెప్పి. సో ఇంకా లాస్ట్ బ్యాచ్కి తనకి ఛాన్స్ ఇచ్చానమాట. పర్లేదు, బాగానే వేశాడు సతీష్ కూడా. అండ్ ఇంకా చూసారు కదా, నేను ఇందాక రెండు చేతులకి కూడా మంచిగా గ్లౌజెస్ వేసుకొని చేశాను. సో ఎవరికైనా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు, అండ్ అందరూ కూడా హీట్ అంత మేనేజ్ చేయలేరు కదా, నా వల్ల కూడా అసలు కాదు. దానికి తోడు నా చేతికి ఎప్పుడు ఏ ఒక్క వాచ్లు లేకపోతే బ్రేస్లెట్లు ఇవి ఉంటాయి కదా, అంటే ముందు మర్చిపోతాను. సో అవి ఉంటాయి, ఆ హీట్కి ఏమవుతుంది అంటే ముందు అవి వేడి అవుతాయి అనమాట, మనం బేర్ చేయటం బేర్ చేయకపోవటం పక్కన పెడితే. సో దానివల్ల మనకు కొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ కాలుతూ ఉంటుంది. సో ఒకవేళ గ్లౌజెస్ ఉంటే మంచి గ్లౌజ్ వేసుకొని చేయండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఉన్నా అని నేను చెప్పాను, యు షుడ్ సే నానమ్మ, రైట్? ఓ, యు ఆర్ షేరింగ్ ఫుడ్ విత్ నానమ్మ. ఎందరో షేర్ చేసుకో. యు లవ్ షేరింగ్ విత్ నానమ్మ? ఇష్టమైన కారు పోస్ట్ చేశారు కదా, సో అందుకే ఇంకా వాళ్ళ ఆయన మీద ఈరోజు లవ్ ఎక్కువైపోయి ఉంటది. హంష అయితే మాత్రం స్కూల్కి వెళ్ళాక 1 వీక్ పైన అయిపోతుంది అనమాట, ఐ మీన్ డే కేర్ కి. తనకి 1 వీక్ ఫుల్గా ఫీవరు అండ్ అలానే కోల్డ్ ఉండే, ఇప్పుడే కొంచెం ఇంకా బెటర్ అవుతూ ఉండే అనమాట ఈరోజే. ఎందుకంటే ఈ వీడియోలో మీకు వాయిస్ కూడా చాలా బొంగురు పోయినట్టు అట్లా అనిపిస్తుంది, సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అట్లా అని చెప్తా ఉన్నా అనమాట. పాపం చాలా నీరసంగా ఉండే, ఈరోజే కొంచెం రికవర్ అయ్యి కొంచెం అన్నా బెటర్ అవుతూ ఉన్నాడు అనమాట. సో వాడు కారపూస తింటున్నా కూడా మామూలుగా అయితే వాళ్ళ నానమ్మ చాలా ఆనందపడేవాళ్ళు కానీ, బట్ ఈ రోజుకైతే మాత్రం అంత ఆనందపడట్లేదు. శనగపిండి అది కదా, ఎందుకు మళ్ళీ ఈరోజు అని చెప్పి పాపం కొంచెం భయపడతానే ఉన్నారు కానీ, బట్ వాడిని ఆపటం చాలా కష్టం కదా. నెక్స్ట్ ఇంక ఎక్కడైతే కజ్జికాయలు కది మొదలేసామన్నమాట, తన ఔటర్ లేయర్ ఉంటుంది కదా దానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. సో దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదానే తీసుకున్నాం మేము ఈరోజు. మైదా దానిలోకి కొంచెం లైట్గా బొంబాయి రవ్వ వేశారు, అండ్ ఆ తర్వాత కొంచెం నెయ్యి అది వేసుకొని ఇంకా మిక్స్ చేసుకుంటా ఉన్నారు. సో దీనికి కూడా హాట్ వాటర్ అట్లా ఏం అవసరం లేదు, మన నార్మల్ రెగ్యులర్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, సో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే ఈరోజు అత్తయ్య బెల్లంతో స్టఫ్ చేద్దాం అనుకున్నారు, బట్ మేము బెల్లం దాటం మర్చిపోయాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మేము బయటకు వెళ్తే రామని ఇంకా తెలిసి వద్దులే పంచదార చేస్తా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడైతే చూసారు కదా, కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోకి క్యాషూస్ అండ్ అలానే కొంచెం బాదం వేసుకొని అవి కొంచెం లైట్గా వేగి చేయమంటారు ఫ్రై చేసుకుంటా ఉన్నారు.
సో అలా నట్స్ అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకుంటా ఉన్నారనమాట. ఈ మామూలుగా బెల్లంతో అయితే మాత్రం పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ దాంతో పౌడర్ చేసి పెడతారంట. బట్ ఇప్పుడు ఈరోజు మనం పంచదార చేస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఇట్లా బొంబాయి రవ్వతో అయితే మాత్రం బాగుంటుంది అని చెప్పారనమాట. నేను కూడా గుర్తిస్తున్నా సత్తి, నేను తెలుస్తుంది నిన్న అసలు చెయ్యొద్దన్నాక ఎందుకు వచ్చావు. ఏంటి ఇట్లా చెప్తున్నావు ఒకసారి చెప్పు, పండగ కదా అందరు కలిసి చేసుకుంటేనే కదా. అంతే అట్టో అంతే గాని మేము ఇద్దరు చెప్తే రాత్రి అయింది నువ్వు అవగొట్టాలని కాదంటావు. సో సతీష్ ఈ రోజు మీకు పెద్దగా ఎక్కువ కనిపించి ఉండపోవచ్చు కానీ వీడియోలో అయితే మాత్రం బట్ తను కూడా చాలా ఎక్కువ హెల్ప్ చేశాడనమాట. యాక్చువల్గా ముందు అదంతా కూడా హెల్ప్ క్లీనింగ్ అదంతా కూడా సతీషే చేశాడు. అండ్ పాపం తా కోసం వీడియో తీస్తానే ఉన్నాడు అనమాట తనకి కుదిరినప్పుడల్లా. అండ్ అలానే ఇప్పుడు కూడా చూసారు కదా, అసలు నేను అడగలేదు తన్నే హెల్ప్, బట్ తనే వచ్చి ఇంకా చేస్తూ ఉన్నాడు. అండ్ ఇందాక చూసారు కదా కొంచెం బొంబాయి రవ్వ అది వేసుకుని అది కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకున్నారు. సో కొబ్బరి వచ్చేసి మనం బొంబాయి రవ్వ ఎంతైతే తీసుకున్నామో అందులో సగం అనమాట ఎండు కొబ్బరి వేసుకున్నాం మేము. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా కొంచెం సేపట్లో పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడరు అండ్ అలానే పంచదార. పంచదార వచ్చేసి మనం బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో అంత పంచదార వేసుకోవచ్చు అంట. సో అవన్నీ మంచిగా కలుపుకుంటే ఇంకా మనకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇంక నేను మీకు కజ్జికాయలు ఎట్లా చేయాలో అయితే మాత్రం చెప్పాల్సిన పర్లేదేమో, ఇందాక మీకు టైం ల్యాప్స్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో మా దగ్గర అయితే మాత్రం కజ్జికాయల చెక్క ఉంటుంది కదా అది ఉంది. అంతకుముందు అత్తయ్య లాస్ట్ టైం అమ్మకి అంటే మా హంచ్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు కూడా తెచ్చారు. బట్ ఆ చెక్క ఎక్కడో చెక్క ఎక్కడో పడిపోయిందనమాట. ఇది తర్వాత నేను ఒకసారి అమెజాన్లో తీసుకున్నాను. సో అది ఇది అంత మంచిగా లేదు బట్ వీలైనంత ట్రై చేసామన్నమాట. బట్ మంచిగానే వచ్చేయలేండి. ఫైనల్గా అయితే మాత్రం ఫస్ట్ కొంచెం ఇబ్బంది పెట్టింది, దాన్ని అర్థం చేసుకోవడానికి మాకు టైం పట్టింది. బట్ తర్వాత కొంచెం పర్లేదు, బాగానే చేసాము. కజ్జికాయలకి వచ్చేసరికి ఇంక నా పని సతీష్ పని ఇద్దరు పని అయిపోయింది అనమాట. ఇంకా అందుకే మేము ఇద్దరం కూడా పని చేయటం మొదలేసాము. లుక్ ఎట్ డాడీ, లుక్ ఎట్ డాడీ, ప్లీజ్ లుక్ ఎట్ డాడీ అండ్ సే కజ్జికాయ. కాయ కాని కాయ కజ్జికాయ. I will ask. It is my turn. Yeah. Let me make chocolate. Yes. Wow. చపాతి కట్టప్ప చపాతి.
బండి చపాతి బల్లాల చపాతి బల్లాల చపాతి శివగామి చపాతి శివగామి చపాతి చపాతి అంశు ఎప్పుడైనా సిక్ అయ్యి మళ్ళీ కొంచెం బెటర్ అవుతాడు చూసారా, ఆ రోజు మాత్రం నా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి బాగున్నప్పుడు వాళ్ళు కూడా చాలా డల్ ఉంటారు, అండ్ అలానే మనకు కూడా అదొక భారంగా ఉంటుంది. సో ఎప్పుడైతే రికవర్ అవుతారో అది ఏదో కొంచెం మంచి రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తారు కదా. సో అది మీకు నా ఫేస్లోనే కనిపిస్తూ ఉండాలి. అండ్ ఇంక ఇక్కడైతే గజ్జికాయలు చేయటం అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, ఒక 10 or 15 చేద్దాం అనుకున్నాను, 50 పైనే చేసాము. సో ఇవి మేము సంక్రాంతికి చేసిన పిండి వంటలు అయితే మాత్రం అన్నీ కూడా బాగా కుదిరాయి. సో మీరేం చేసుకుంటున్నారు లేకపోతే ఏం చేసుకోబోతున్నారు అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే తర్వాత ఏం చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ బ్లాగ్, బై బై.